చూడు, మీ నాన్న బాధ్యత లేకుండా మీ కర్మకు మిమ్మల్ని వదిలేశాడు. ఏ ఆధారం లేని ఆడపిల్లవి, నువ్వు మాత్రం ఏం చేయగలవు? చేయగలిగిందల్లా ఒక్కటే, నీ నాన్న చెప్పిన పెళ్లి చేసుకోవడమే. అలా చేస్తే వచ్చిన డబ్బుతో నీ చెల్లి తమ్ముళ్ళు ఎంత హాయిగా ఉంటారో ఒక్కసారి ఆలోచించు. ఏంటమ్మా? గోపాలం బాబు తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటాను. ఎంత చల్లరమని చెప్పావమ్మా, నాకు చాలా పిప్పలు స్నానం చేసినంత ఆనందంగా ఉందమ్మా. పనులు కొట్టేస్తాను. మంగళసూత్రం తీసుకో బాబు, ఎడమ చేతితోటి కాదు బాబు. ఇదిగో పంతులు గారు, అబ్బాయికి కుడి కాలు కుడి చెయ్యి పని చేయవు, ఎడం చేతితో తీకి ఇంకే చేతితో తీస్తాడు. ఆ విషయం పది మందిలో నువ్వేం చెప్పక్కర్లా, అయినా నా గురించి తెలిసిన పంతులు తీసుకురావచ్చు. బాలేవాడి బావా, నీ అవిటితనం దాచేస్తే మాత్రం దాగుతుందా? చూడండి పెద్ద ముత్తయ్య గారు, కాస్త మంగళసూత్రాన్ని తమ చేత్తు అమ్మాయి మెళ్ళ కట్టండి. ఏం అక్కర్లేదు, ఎంత చేతులు లేని వాడిన చేతగానే వాడి ఏం కాదు, నా పెళ్ళ మెళ్ళ తాళి నేనే కట్టగలను. అమ్మా పవిత్ర, ఆవిడ మీ అత్తగారు. మీ ఆయన పుట్టిన 4 సంవత్సరాలకే కన్నుమూసింది. ఈవిడ మీ చిన్నత్తగారు, అది నా కూతురు ఊర్మిళ, అతను నా అల్లుడు గోపాల్. నీకు తెలుసు అనుకుంటాను, ఈ ఇంట్లోనే ఇల్లడక ఉంటున్నాడు. ఆ మాట స్పెషల్ గా చెప్పక్కర్లేదులేండి. అన్నట్టు చూడమ్మా, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చంద్రయ్య నా కన్న కొడుకే అయినా నేను ఏనాడు అతన్ని అరే ఒరే అని పిలవలేదు. నాయనా చంద్రయ్య, బాబు చంద్రయ్య అని పిలుస్తుంటాను. ఎందుకంటే మా నాన్నగారు అటు పోయారా లేదో ఇతనిటి పుట్టాడు. మా నాన్నగారే మళ్లీ నా కడుపును పుట్టాడేమోనని నాకు నమ్మకం అమ్మా. అందుకని నువ్వు కూడా ఇతని మనసు ఏమాత్రం నొప్పించకుండా చూసుకోవాలమ్మా. మావా, ఇలా ప్రతి వాళ్ళ జీవి చరిత్ర ఉపన్యాసం చెప్పడం మొదలెడితే మేమంతా నీరసం వచ్చి కుప్పకూలిపోతాం, ఆ తర్వాత తెల్లారిపోద్ది. సరే నిద్రమోహం, మిగతా కార్యక్రమం చూడు తొందరగా. గురు ఎరా రాజుగా, బాగున్నావా? నే బాగానే